నమస్తే నమస్తే ఏం పేరు నీ పేరు నా పేరు చంగే ఏం చేస్తుంటావు కూలినాలి పని కూలినాలి పని కాదు ఉంది ఏం లేదు ఏం లేదా పోతే కూలి లేకుండా లేదు ఇంటికాయ కూలి ఏమన్నా మరి ఏ కాలం పోయింది ఏం కూలి ఉండవు ఆయన అమ్మాయి పనికొత్తా ఇట్లా ఒడ్డు దియా ఆ ఓరాలు కరిగేట దున్నప్పుడు ఓరాలు దియ దానికి దీనికి పోతాం ఉంది తెలంగాణ ప్రభుత్వం వచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాలు అవుతుంది రెండు సార్లు ఓట్లు వేసి కేసీఆర్ సార్ని ని గెలిపించారు ఏం హామీలు ఇచ్చిండు ఏమి ఎంతవరకు అమలు చేస్తున్నాడు అవి అమలు చేసిండు ఆయన ఏంది రైతు బంధు ఇచ్చిండు ఆయన కాడికైతే ఏం తప్పలేదు మస్తి మస్తిగా మాట్లాడుతున్నారు పిల్లలు బిడ్డలే ఎవరికి రాలేదు పిల్లలు పదిహేను చదివినారు మరి కేసీఆర్ సారు తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తాడు పిల్లలకు చదువుకునే పిల్లలకు మరి లేవు ఎక్కడ నలుగురు బిడ్డలను చదివి నీ కర్సు నువ్వు కష్టం చేసి నువ్వు నువ్వు కూల్ చేసి చదివించిన చదివిచ్చిన కష్టాన్ని తగ్గ వాళ్ళు జాబ్ తెచ్చుకొని ప్రతిఫలం తెచ్చిరాని తేలే

మరి కేజీ ఉచితంగా చదివిస్తున్నాము పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తున్నాం అంటుంది కేసీఆర్ మరి ఫీజులు కట్టినామా ఫీజులు కట్టినాము స్కాలర్షిప్లు వచ్చినాయి అలాగ వచ్చినాయి స్కాలర్షిప్లు వచ్చినాయి అవి వచ్చినాయి అలాగే గుర్తు కానీ మనకి ఏం తెలుసు ఆ పిల్లలు తగ్గితే ఆ స్కాలర్షిప్ వచ్చిన అలా తెచ్చుకుంటారు పైసలు తగ్గితే మనం ఇస్తాం అవును మరి గ్రామంలో ఇల్లు లేని పేదలకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్లు కట్టించిన కేసీఆర్ అది కట్టిస్తా అన్నాడు కానీ కట్టేయలేదు ఇప్పుడు ఎట్లా అయిందంటే అది ఏది ఉండకూడదంట ఇంత పేరు ఉండకూడదంట ఏది ఉట్టి సిరీపతి ఉన్న తల్లి కడుపురో అట్లా ఉంటేనే ఆయన ఇల్లు మేము రాయలేదు దాని జోలికే పోలే రాయలే దాని దగ్గర రాదు మాకింత ఇల్లు ఉండదు జరకంత పొలం ఉండదు ఇంకేది లేనివాడు ఇద్దరు ఉండరు మా ఊళ్ళే ఏది లేని వాళ్ళు వాళ్ళిద్దరి కోసం అని ఇంకా మేము రాపిచ్చినా కానీ దాని దగ్గర పోలే ఇప్పుడు అదే మంచిగా నడుస్తున్నది కేసీఆర్ వచ్చినాకనే ఇటుకెళ్ళి మోరీలు ఉండే చేత ఉండే ఆ శత బండ్లు పెట్టిండు టాక్టర్లు పెట్టిండు కొనబోతున్నాడు బయట ఏడబోసి వస్తున్నాడు అది అయితే శుభ్రంగానే ఉండదు ఇప్పటికైతే కరెంటు బిల్లులు మరి ఇంటి ట్యాక్స్ వసూలు మీకు ఆ చేస్తూనే ఉండరు అవి అయితే చేస్తున్నారు కరెంట్ వస్తున్నాయి తక్కువ వస్తున్నాయి వస్తున్నాయి మనం కాల్చుకున్నట్టు కరెంటు బిల్లు మనం ఎంత కాల్చితే అంత వస్తుంది ఇప్పుడు తిన్నా సరే ఎరుగుతాం తినంది మనం ఎక్కడికి వెళ్ళి ఎరుగుతాం రవాణాకు రవాణా ఇప్పుడు సౌకర్యం మంచిగా ఉందా రోడ్లు అవన్నీ ఆ రోడ్లు అయితే మంచిగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీ చేరు కానీ అవి మొత్తం కంకర తేలిని నడవరాదు ఉత్త కాళ్ళు అయితే నడవరాదు అంతే రాళ్ళే మా స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి గ్రామానికి వచ్చింది ఎప్పుడన్నా వచ్చిండు వచ్చిండు చూసిపోయిండు అంతా గట్లేసి చేస్తామంటారు పోతారు మళ్ళీ ఎలక్షన్ల ముందల్నే వస్తారు అంతప్పుడు రారు అంతే కాంగ్రెస్ నుంచి ఈయన రెడ్డి పాదయాత్ర వేసుకుంటూ వచ్చినా మీ ఊరికి ఎవరు అనిరుద్ధి రెడ్డి కాంగ్రెస్ నుంచి మన పాదయాత్ర వేసుకుంటా వచ్చిండు వచ్చిండు పోయిరా మీరు పాదయాత్ర కాడికి ఆడికి ఆఫీస్ కాడికి పోయినాం చూసినాం వచ్చినాం ఏమన్నా ఏం చెప్పిండు మా ప్రభుత్వం వస్తే ఇవి చేస్తామని చేస్తాం ఇవి చేస్తాం మాత చేస్తాం పెద్దగా చేస్తాం ఎలాకన్నా పెద్దగా చేస్తాం అంటారు కానీ అది వచ్చేదినడో పోయేదినడు ఆయ్ పదవి ఉన్నాడు ఇప్పుడు నాకు రాజ్యం ఉండదు రాజ్యం ఉన్నంతసేపు నా తాను అరకుండా అరకున్నంతసేపు దుంతా ఇడిచి దొడ్డే కొడతా అద్దులే కొట్టిందాకా అయ్యి ఉండేది అన్నట్టు వచ్చేదిన్నాడు ప్రభుత్వమే నమ్మకం లేకుండా ఆ నమ్మకం లేకుండా అవుతుంది ఏసీ లకు పది లక్షలు దళితో బంధిస్తున్నాడు ఏమైనా ఉపాధి పెట్టుకోని ఇచ్చిన అయితే మా ఇక్కడ మన తెలంగాణ దిక్కు అక్కడ ఏమీ కానీ మన ఊరిదికి అయితే ఏంది రాలే ఏం రాలేది రాలే మరి సారి కేసీఆర్ సార్ మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి చేయాలనుకుంటురా ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటారా ఆయన చేస్తేనే మంచిగుంటది అంతే హాకే పది మంది అంతేనా మంచిది మంచిది